హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నువ్వు అప్డేట్స్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ ఏంటంటే ఏ యాప్స్లో డార్క్ మోడ్ ఫ్యూచర్ ఉందని తెలుసుకోవడమే ఈరోజు ఒక వీడియో. ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి వీడియోని పూర్తిగా చూసేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సొల్ ఆపేసి టాప్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నేను మీకు వేరే ఫోన్లో నుంచి రికార్డ్ చేస్తూ మీకు చూపిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా అంటే మనం కొన్ని యాప్స్ యూజ్ చేస్తున్నాం, యాప్స్లో డార్క్ మోడ్ ఫీచర్ ఉందని ఎనేబుల్ చేసుకుంటే చాలా మంచిది, నైట్ టైమ్స్లో మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి. సో ఫ్రెండ్స్, మొదటిగా యూట్యూబ్లోకి వెళ్దాం. నేను యూట్యూబ్లోకి వెళ్తున్నా. వెళ్తే ఈ విధంగా అంటూ ఇంటర్ఫేస్ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని డిస్ప్లే, దీని బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ మోడ్లో ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పైన ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ అని వస్తుంది. వచ్చిన వెంటనే సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే జనరల్ ఉంది కదా, జనరల్ మీద ట్యాప్ చేయండి. డార్క్ దెమ్ సెకండ్ ఆప్షన్ మీరు నొక్కితే డార్క్ మోడ్ అనేది ఫ్యూచర్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూడండి వచ్చేసింది. ఓకేనా? అండ్ ఇది మొదటిది. సెకండ్, క్రోమ్. మీరు క్రోమ్ యూజ్ చేస్తూ ఉంటే క్రోమ్ను ఓపెన్ చేయండి. క్రోమ్ను ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా వచ్చేస్తుంది కదా. ఇక్కడ పైన యారో మార్క్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే థెమ్స్ అని ఉంది కదా, అడ్వాన్స్డ్ పైన థెమ్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే డార్క్, దాని మీద మీరు ట్యాప్ చేస్తే ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది అంతా బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ మోడ్ ఫ్యూచర్లోకి ఎనేబుల్ అవుతుంది. వచ్చేసింది సెకండ్. థర్డ్ వన్ వచ్చేసి, సో ఫ్రెండ్స్, మీరు రెడ్మీ ఫోన్స్ వాడితే మీకు బ్రౌజర్ యాప్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు లేకపోయినా ఒకవేళ మీరు బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందని తెలుసుకుందాం. రెడ్మీ ఉన్న వాళ్ళకి యాప్ ఉంటుంది, ఈ విధంగా మీరు డార్క్ మోడ్ ఫ్యూచర్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే బ్రౌజర్ని ఓపెన్ చేయండి. చేసిన వెంటనే ఈ విధంగా అంటూ ఇంటర్ఫేస్ వచ్చేసింది కదా. ఇక్కడ త్రీ డాట్స్ మీద ట్యాప్ చేయండి. త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఫ్రెండ్స్, పై ఫోర్త్ ఆప్షన్ డార్క్ మోడ్ అని ఉంది కదా, డార్క్ మోడ్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ మోడ్ అయిపోతుంది. ఓకేనా? థర్డ్ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, సో ఫ్రెండ్స్, చాలామంది ఫేస్బుక్ వాడుతూ ఉంటారు నైట్ టైమ్స్ అండ్ డే టైమ్స్. దానిలో కూడా డార్క్ మోడ్ ఉంది. అది ఏంటంటే లైట్, నేను వాడుతున్నది ఫేస్బుక్ లైట్. ఈ యాప్లో ఒకటేనే డార్క్ మోడ్ ఫీచర్ అనేది ఉంది. సో ఫ్రెండ్స్, మీరు నచ్చినట్టయితే ఆ యాప్స్ని మీరు డౌన్లోడ్, ఈ యాప్ని అంటూ డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో డార్క్ మోడ్ ఫీచర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, డార్క్ మోడ్ ఫ్యూచర్ని ఎనేబుల్ ఎలా చేసుకోవాలంటే ఈ ఫేస్బుక్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా చేసిన వెంటనే సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసిన వెంటనే సెట్టింగ్స్ కిందనే డార్క్ మోడ్ ఉంది కదా, డార్క్ మోడ్ ట్యాప్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ ఫోర్ యాప్స్లో డార్క్ మోడ్ ఫీచర్ ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఏ యాప్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారో యాప్స్లో డార్క్ మోడ్ ఫీచర్ని మీరు ఎనేబుల్ చేసుకోండి, మీకు కంటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఈ వీడియోని పూర్తిగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.